అంటే కొన్ని నియోజకవర్గాల మీద చాలా ఎక్కువ బెట్టింగ్లు జరిగినాయి, చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. పిఠాపురం అవనియండి, లేకపోతే మీ మంగళగిరి అవనియండి, మీ చిన్నబాబుది, ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? చాలా కష్టం అంటున్నారు కదా. ఏంటి కష్టం? అవునండి, వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు అవడం కూడా కష్టమేనే అండి పాపం. అవునా? కష్టమేనండి వాళ్ళకి పాపం, తప్పేం లేదు. ఏం చేద్దామండి, ఫోన్లేండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను వర్మ గారు, ఇన్ని రోజులు అంటే సరే ఆయన ఒక స్పోక్స్ పర్సన్, నేను ఒక స్పోక్స్ పర్సన్, మేమందరం కూడా ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీఆర్ వెరీ వోకల్ అండ్ కొంచెం స్ట్రాంగ్గానే ఫైట్ చేశాం కూడా. నేనేం చెప్తానంటే వెంకటరెడ్డి గారికి కూడా ఒక సలహా ఇస్తాను సార్, ఇవాళ మీరు కొట్టుకున్నంత మీరు మమ్మల్ని తిట్టినంత మాత్రం నేను రాదు సార్ మీకు. సో డెఫినెట్గా ఓట్లు అయిపోయాయి కాబట్టి కొంచెం ప్రాపర్గా ఇవాళనే డిబేట్ చేద్దాం సార్. మీరు వ్యంగ్యంగా ఏదో మాట్లాడేసి ఓ నాలుగు నవ్వులు నవ్వేసి ఇది చేయకండి సార్. అట్లీస్ట్ నౌ కమ్ బ్యాక్ టు టర్మ్స్ దట్ మీరు అధికారాన్ని కోల్పోతున్నారు అనేటువంటి టర్మ్స్కి వచ్చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే మీరు ఇందాక అన్నారు చూసారా, ఆ కాన్స్టిట్యుయెన్సీస్ అందులో బంపర్ మెజారిటీతో, మామూలు కాదు బంపర్ మెజారిటీ సార్. మా సర్వేలు మాకు ఉంటాయి, కాకపోతే మా పార్టీ మీకు మీకు గనక నిజంగా చెప్తే ఈవెన్ సీట్లు ఇవ్వడానికి ముందర కూడా నేను ఇదివరకు కూడా చెప్పాను మీకు, మన ఛానల్ డిబేట్ లోనే చెప్పాను, సీట్లు ఇవ్వడానికి ముందర కూడా మేము సర్వేలు చేసే సీట్లు ఇచ్చాం, టికెట్లు ఇచ్చాం. అలానే ప్రతి ఎవ్రీ ఏమంటారంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ మేము రెగ్యులర్ సర్వీస్ చేసుకున్నాం. ఎన్ని సర్వీసులు చేసుకుంటారు? ఇప్పుడు మా పార్టీ ఇంటర్నల్ విషయాలు కూడా మీకు చెప్పండి. డెఫినెట్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ వీక్ అలా మేము చేసుకుంటూ వెళ్ళాం. ఎంతకన్నా ఒక గ్రాఫ్ మనది ఇదైంది, వేరే ది లాక్యునాస్ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాం. సో డెఫినెట్గా మాకున్నటువంటి సర్వేల ప్రకారంగానే మీకు చెప్తున్నాం, బంపర్ మెజారిటీ తోటి అటు పిఠాపురం కానివ్వండి, లేకపోతే మంగళగిరి కానివ్వండి, కుప్పం కానివ్వండి, ఇలాంటి ఆల్మోస్ట్ ఇప్పుడు నిన్న వాళ్ళు అంత పెద్ద రాద్ధాంతం చేశారు దర్శిలో, అంత పెద్ద రాద్ధాంతం చేశారు, గొడ్డపాటి లక్ష్మి గారి మీద దాడి చేశారు లిటరల్గా. ఆవిడ నేను ఆ క్యాంపెయిన్కి వెళ్ళానండి దర్శికి, ఎంటైర్ క్యాంపెయిన్లో ఒక్క తప్పుడు మాట కూడా ఆవిడ బూచపల్లి గారిని మాట్లాడలేదండి, ప్రత్యర్థిని గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు, ఒక్క తప్పుడు పదజాలం వాడలేదు. అయినా సరే నిన్న ఎన్నికల సమయంలో ఓటింగ్ డే రోజు విపరీతమైనటువంటి దాడి చేశారు తన మీద, తన మీద, తన కుటుంబ సభ్యుల మీద. సరే ఇవన్నీ మీరు అవన్నీ బయటపడిపోదాం ఉందా సార్? మేము వాళ్ళలాగా 175/175 అని చెప్పండి సార్, మేము ప్రాక్టికాలిటీలో ఉంటాం. రజనీ గారు సార్, రెడ్డి గారిని మాట్లాడలేకపోయారా? అధికార పార్టీ లాస్ట్ లో ఇవ్వాలని లేనేమో, ఇప్పుడు ఇంకా అధికారం ఎవరికి వస్తున్నదో తేడాల్సి ఉంది కదా. జూన్ 4 అంటే ప్యానెల్లో ఉన్న ముగ్గురు ఒకటే కాబట్టి ఒకటి.